ధ్యానం వలన లాభాలు అతి ముఖ్యమైనటువంటి అంశం యావత్ పిరమిడ్ ధ్యానులకు ధ్యానాభిలాషులకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు ఒక కొంగు బంగారం లాంటి అంశము ధ్యానం వల్ల లాభాలు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం సార్ ఎన్నో రోజుల నుంచి వింటున్నాము ఎన్నో రోజుల నుంచి ధ్యాన సాధన కూడా చేస్తున్నాము కానీ దీంట్లో ఉన్న లాభాలు ఏమిటి అని అనేక మందికి ఇంకొక ప్రశ్న ఒక సంశయం పత్రిజీ అంటారు పితామహ పత్రిజీ ధ్యానం చేస్తే ఏ టు జడ్ అన్నీ లాభాలే ధ్యానం చేయకపోతే ఏ టు జడ్ అన్నీ నష్టాలే అని ఒక్క మాటలో చెప్పేశారు ఆయన ఏ టు జడ్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ లాభాలు చేస్తే ధ్యానం చేస్తే ఒకవేళ ధ్యానం చేయకపోతే ఏంటి ఏ టు జడ్ అండ్ నంబర్ ఆఫ్ నష్టాలే నష్టాలు నష్టాలే నష్టాలు ప్రతి నష్టము ఒక కష్టానికి దారితీస్తుంది ప్రతి లాభము ఒక ఆనందానికి ఒక శుభానికి ఒక మంగళకరానికి నాంది పలుకుతుంది ఎంపిక మంది ఇక్కడెక్కడ బలవంతం ఉండదు ధ్యానం చేయాలా చెయ్యాలి చేస్తే ఏమవుతుంది ఏ టు జెడ్ లాభాలు పొందుతాం చేయొద్దా చేయొద్దు ఏమైతుంది టు జడ్ నష్టాలు పొందుతాం ఇందులో కొన్ని మచ్చుకి నేను చెప్తున్నాను ధ్యానము అన్నది ఏ మనిషి అయితే చేస్తాడో బయట ప్రపంచంలో ఎంత వెతికినా దొరకని అపురూపమైనటువంటి సంపద ధ్యానం చేసిన వారు వారికి వారు వారికి ప్రసాదించుకోగలరు వారి చేతుల్లో నుంచి వారు సాధించుకోగలరు వారి చేతల ద్వారా మాటల ద్వారా ఆలోచనల ద్వారా వెరసి జీవన వ్యవహారం ద్వారా ఎవరైతే ధ్యానం చేయరో అన్వేషణ మిగులుతుంది అశాంతి మిగులుతుంది దుఃఖం ఉంటుంది తప్ప అనుకున్నది ఎన్నటికీ సాధించలేరు ఏం కావాలనుకున్న ఆరోగ్యం ఐశ్వర్యం సంపద భాగ్యం మహాభాగ్యం శక్తి యుక్తి ఏవేవో ఎన్నెన్నో ధ్యానం అంటే కేవలం తలనొప్పి తగ్గించుకోవడానికో మోకాలు తప్పినొప్పి తప్పించుకోవడానికో మరి కేవలం ఏదో ప్రాథమికంగా కొన్నిటికి కాదు ఏ టు జెడ్ డంకా బజాయించి చెప్పచ్చు ధ్యానం చేస్తే విజయాలే విజయాలు విజయాలే విజయాలు విజయాలే విజయాలు ఎంత జ్ఞానమో ఎంత శక్తియో ఎంత యుక్తియో ఎటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో భయం లేకుండా ఎలా జీవించాలో అభయంతో ఎలా జీవించాలో స్ఫూర్తిదాయకంగా సంతృప్తిగా స్థితప్రజ్ఞతతో నిశ్చలతతో విజయాలతో ఎలా జీవించాలో ధ్యాన మహాశాస్త్రం మనకు తెలియజేస్తుంది ఇవన్నీ ఎవరికి సొంతం పుస్తకాల్లో ఉన్నవి చదివేస్తే రావు తెలుసుకోగలుగుతాం ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళకి ఒకటి 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 వచ్చి తీరుతుంది నిస్సందేహంగా ఇదే సత్యాన్ని పురాణాలు వ్యాధాలు ఉపనిషత్తులు అన్నీ ఇదే విషయాన్ని తెలియజేశాయి కానీ మనమే ఎందుకో ధ్యానం చేయకుండా ఇంకేదైనా అడ్డతోవలో ఇవి వస్తాయేమో అని ప్రయత్నిస్తుంటారు ఆ ప్రయత్నాన్ని ఆపి ఎవరైనా ధ్యాన సాధన చేస్తే ఇవన్నీ వాటికవే వస్తాయి ఎన్ని లాభాలని చెప్పను అందుకే చెప్పాను ఈ ఎపిసోడు ధ్యానాభిలాసులకు ధ్యాన సాధకులకు కొంగు బంగారం పట్టిందంతా బంగారమే ముఖ్యంగా శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఇవన్నీ వస్తాయి శశి వర్ణం అంటే శశి అంటే చంద్రుడు చంద్రుని వర్ణం ఎలా ఉంటుంది హాయిని కలిగిస్తుంది మనం ఎంత బీపీలో ఉన్నా ఎంత కోపంలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఆ పౌర్ణమి చంద్రుడిని అలా ఒక్కసారి చూస్తే మనకి ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది మన చుట్టూ ఎంతమంది మనుషులు దుమదుమలాడుతున్నా ఎన్ని బీపీ షుగర్లతో బాధలతో బందీలతో తీవ్రమైన నిరాశతలతో ఉన్నా వాళ్ళందరూ మనల్ని చూస్తే ఒక ధ్యానిని చూస్తే ప్రసన్నతను పొందాలి శశి వర్ణంతో నువ్వు ఉండాలి అలా ఉండాలి అంటే అదొక మనిషికే సాధ్యం ఎవరికి అంటే ఒక ధ్యానికి సాధ్యం ధ్యాన యోగికి సాధ్యం సస్యవర్ణం అంటే నిరంతరము చిరునవ్వు పక్కవాడి దుఃఖాన్ని కాసేపు మర్చిపోయి మనల్ని చూసిన వెంటనే తను ఆనందంగా ఉండగలగడం తన అశాంతిని మర్చిపోగలగడం అంతేగాని ఒక మనిషిని ఇంకొక మనిషి చూసి దుమ 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 దుమలు ఆడుతూ ఆ ఇద్దరు మనుషుల మధ్య వ్యవహారం ఎలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది నో డౌట్ అట్ ఆల్ అది తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకున్నోళ్ళు లక్షల మంది ఉన్నారు కానీ ధ్యానం అనేది కేవలం ఆరోగ్య సాధనం మాత్రమే కాదు మన జీవితాల్లో అనేక అంశాల్లో మనల్ని ప్రభావితం చేస్తూ ఒక స్ఫూర్తిదాయకంగా నిలబెట్టేది ధ్యానం శశివర్ణం చతుర్భుజం అంటే నాలుగు భుజాలు నాలుగు భుజాలు ఉంటే పిహెచ్సి సర్టిఫికేట్ వస్తుందని కాదు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు ఎవరైనా నీ చేతుల ద్వారా జరుగుతున్న పనిని చూసి నీకు కానీ నాలుగు చేతులు ఉన్నాయా నీ పనుల్ని అన్ని పనుల్ని అంత అద్భుతంగా నైపుణ్యంతో ఉత్పత్తితో అద్భుతంగా ఎలా చేయగలుగుతున్నావు ఆ డిజైన్ ఎలా వేశావు ఆ వంట అంత అద్భుతంగా ఎలా ఉండావు ఆ చిత్రం అంత అద్భుతంగా ఎలా రాశావు ఈ పాట ఎంత గొప్పగా ఎలా రాశావు ఏకకాలంలో మాతోనే మాట్లాడుతూ మాతోనే ఉంటూ ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నావు ఎంత అద్భుతంగా అని నలుగురు ఆశ్చర్యపోయే రీతిలో నీ పనులు మారుతాయి నీ నైపుణ్యం మారుతుంది అది ధ్యానం వల్ల లాభం అంతేగాని ధ్యానం అంటే ఉన్న పని అగ్గొట్టేసి నేనేమైనా ధ్యానం చేస్తున్నానండి అంటే అది రోగం తప్ప ధ్యానం కాదు ద పర్సన్ ఎవరైతే మెడిటేట్ ధ్యాన స్థితిలో ఉన్నాడో ఆ వ్యక్తిలో నుంచి అతి అద్భుతమైన నైపుణ్యవంతమైన స్కిల్ డెవలప్మెంట్ బయటకు వస్తుంది లోపలి దాగి ఉన్న అరవై నాలుగు కళల్లో మాట్లాడడంలో ఆహారం తయారు చేయడంలో వడ్డించడంలో తినడంలో నడకలో నడతలో పుస్తకం చదవడంలో రాయడంలో జ్ఞాపక శక్తిలో అన్నిట్లోనూ అద్భుతమైనటువంటి నైపుణ్యం వస్తుంది అది ధ్యానం వల్ల లాభం మరి ఎవరికి వస్తుంది సాధన చేస్తే వస్తుంది నాకు ముందు ఇచ్చేయండి తర్వాత నేను ధ్యానం చేస్తానంటే కుదరదు ఇది చేసుకో పొందుకో కోసుకో ఇంకోటి కోయడానికి కాదు ఒక అమరశిల్పి జక్కన్లా ఉండొచ్చు మహాకవి తిక్కంలా ఉండొచ్చు అపరయోగి అన్నమాయిలా ఉండొచ్చు టాప్ ఆఫ్ ద టాప్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఒక రమణ మహర్షిలా ఉండొచ్చు ఒక ఘంటశాలలా ఉండొచ్చు ఒక సచిన్ టెండూల్కర్లా ఉండొచ్చు ఒక స్వామి వివేకానందలా ఉండొచ్చు ఒక మదర్ తెరీసాలా ఉండొచ్చు ఒక బుద్ధుడిలా ఉండొచ్చు ఒక జీసస్లా ఉండొచ్చు ఒక కృష్ణుడిలా ఉండొచ్చు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ టాలెంట్ ధ్యానం ధ్యానం వల్ల లాభం ఒక పరమశివుడిలా ఉండొచ్చు ఒక బిస్మలా ఖాన్లా ఉండొచ్చు నేటి మేటి ప్రపంచంలో యుగ యుగాలుగా ఎవరైతే మార్గదర్శనీయులందరూ ఉన్నారో ఈ ప్రపంచానికి వాళ్ళందరూ ధ్యానులే 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 ధ్యానం లేనిది అంత నైపుణ్యం ఆ మనిషి నుంచి రాదు ధ్యానం వల్ల లాభాలు చతుర్భుజం ఇక ప్రసన్న వదనం మనిషికి ఉండే ఉండగలిగిన జీవితకాలం ఒక పరీక్ష మాదిరిగా గ్రహించి ఎరుకుతో ఉండవలసినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే ప్రసన్న వదనం ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి వల్ల అయినా ఎందువల్ల అయినా దేని కొరకైనా ఈ వదనము అంటే ముఖం విషన్నంగా ఉంటే నువ్వు ధ్యానివి కాదు కనీసం మనిషివిగా కూడా కాదు దుమదుమలాడుతూ బాధపడుతూ ఏడుస్తూ అది ధ్యాని లక్షణం కాదు అది వద్దని ఎవరైనా అనుకుంటే నాకు ఎందుకు ఈ జీవితం ఈ ఏడుపు ఈ బాధ ఈ విషన్న వదనం అని ఎవరైనా భావిస్తే ఇది వద్దు అనుకుంటే గనక నువ్వు ధ్యాన సాధన చాయి నీ ప్రసన్న నీ విషన్న వదనము ప్రసన్న వదనమవుతుంది అందుకే అంటాడు శ్రీకృష్ణుడు విషన్న వదనంలో ఉంటే నరుడువే ఏడుపు తప్పదు ప్రసన్న వందనంలో ఉండే నారాయణుడివే నీకు ఉండమన్నా ఉండదు ఇది ధ్యానం తాలూకా అద్భుతమైన విజయం విషన్న వదనం ఉండొద్దు ప్రసన్న వదనం మిత్రత్వం సేవ సహకారం స్థిరత్వం ప్రతి పదము ఆ పదానికి ఉన్న పరమ అర్థము ధ్యానం చేసిన వాళ్ళకు బాధపడుతుంది ధ్యానం చేస్తే వాళ్ళ నుంచి ఆ నైపుణ్యం బయటకు వస్తుంది ఏ పదమైనా తీసుకోండి భాగ్యము భోగము వైభోగము ధ్యానం వల్ల లాభాలు ఇవన్నీ కేవలం పదాలుగా ఇంటి పేరు ఆనంద నిలయం ఇంట్లో ఇల్లు చేస్తే విషాదము తాండవిస్తుంది దుఃఖము పోటీపడుతుంటే ఆ ఆనంద నిలయం అని పేరు రాసుకున్న దానిక ఇంట్లో ఉన్నదానికి అర్థము పరమార్థము లేదు ఆ ఇంట్లో ధ్యానం లేదన్నమాట ఇంటి పేరు శ్రీనివాసం పెద్ద ఎత్తడాక్షరాలు రాసుకుంటాం ఇంట్లోకి వెళితే చీ నివాసం పదాల దగ్గర లేదు నాయన ధ్యానం దగ్గర ఉంది దాని పరమ అర్థం ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో ఒక పాది ఒక నలభై ఒక్క రోజులు ధ్యానం చేస్తే చీ నిలయం సైతం శ్రీ నిలయం అవుతుంది అది అసలు అయినటువంటి గృహప్రవేశం మన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో అంతరంగంగా ఉన్న అద్భుతమైన సత్యం ఏంటంటే ధ్యాన సాధన చేయాలి శ్రీకస్తు శుభమస్తు అవిఘ్నమస్తు వెనకాతలున్న అంతరార్థము ధ్యానముంటే శరీరస్తు ధ్యానముంటే శుభమస్తు ధ్యానముంటే అవిఘ్నమస్తు ధ్యానం లేకపోతే చీరస్తు ధ్యానం లేకపోతే అశుభమస్తు ధ్యానం లేకపోతే విఘ్నమస్తు విఘ్నాలే ఉంటాయి వెరసి దుఃఖం పోగవుతుంది అంటే నేను చెప్పరాడం ఏంటంటే మంగళం సుమంగళం కావాలి ఎవరికొద్దు ధ్యానం ఉంటే అవుతుంది ధ్యానం లేకపోతే సుమంగళం సైతం అమంగళం అవుతుంది మావిడాకులు శుభానికి మరి ఒక శుభకార్యానికి ప్రతీకలుగా చూపిస్తాం ధ్యానం ఉంటే ఆ యొక్క కార్యక్రమం శుభకార్యం అవుతుంది ధ్యానం వల్ల లాభం అది ఎప్పుడైతే ధ్యానం ఉండదో ఎక్కడైతే ధ్యానం ఉండదో ఆ మా విడాకులు మా విడాకులు అయిపోతాయి పెద్ద తేడా ఏమీ లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానంలో చెప్పలేనన్ని లెక్కలేనన్ని వెలకట్టలేనన్ని అన్వేషించలేనన్ని ఉన్నాయి ఎంత చేసుకుంటే అన్ని పొందుతాం ప్రతి పదానికి ప్రతి ప్రయత్నానికి ప్రతి అంతరద్ధానికి ప్రతి ఆచారానికి ఆ లోతైన అర్థమే ధ్యానం ధ్యానం వల్ల లాభం మనం వింటున్నా మనం అంటున్నా మనం మాట్లాడుతున్నా మనం చేస్తున్న పనులు మనకు ఆనందదాయకంగా శుభంగా శ్రేయస్కారంగా అందరికీ ఉపయోగపరంగా ఉండాలి అంటే మనం ధ్యానం చేయాలి అవి ధ్యానం వల్ల లాభాలు ధ్యానం వల్ల లాభాలు పొందుతూ ఉంటే ఆ గని మనం అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆ లోతైన సంపదను మనం తోడుకుంటూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ధ్యానం వల్ల ఎంత సౌఖ్యం ఉందో ధ్యానం వల్ల ఎంత సౌభాగ్యం ఉందో తరగనిది మరి ఇంత గొప్ప అవకాశం ప్రతి మనిషికి ఉంది అన్నీ ఉండి అల్లుండోట్లో శని ఉన్నట్టు లాభాలన్నీ లిఖించబడ్డాయి అందరికీ అన్నీ ఉన్నాయి కానీ ఒక్క ధ్యాన సాధన చేయకపోవడం వల్ల మనలో ఉండే కళలు మనలో ఉండే ఆ అపారమైన నిధి సంపద ఎందుకు పనికి రాకుండా నేలపాలైపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ధ్యానం చేయకపోతే నువ్వు ఒక ఉక్కు ముక్క ఇనుపు ముక్క ఏం చేస్తుంది కొద్ది రోజుల తర్వాత తుప్పు పడుతుంది దానికి నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఒక అయస్కాంతం అయిపోతావు అయస్కాంతానికి అప్పటికీ తుప్పు పట్టదు ఆకర్షిస్తుంది తుప్పు పట్టంది అది ఉక్కు మొక్కే కానీ తుప్పు పట్టదు అయస్కాంతమైంది ధ్యానం చేస్తే నువ్వు ఒక నిప్పు అవుతావు సత్యం అవుతావు ధ్యానం చేయకపోతే నిప్పు సైతం మరి చెదబట్టేసి ఉంటుంది నిప్పు చెదబట్టకూడదు కదా నువ్వు నిప్పు అయితే చెదబట్టకూడదు కదా లాభాలు ఉన్నాయి ధ్యానంతో కానీ మరి ఎందుకు పొందలేకపోతున్నాం కొత్తగా అయస్కాంతం ఎక్కడ తయారవదు ఇది పాయింట్ కొత్తగా అయస్కాంతం తయారవదు దానికి వేరే మెట్లు ఏమీ లేదు ఉక్కు ముక్కే అయస్కాంతం అవుతుంది నరుడే నారాయణుడు అవుతాడు కానీ ఆ సాధన లేకపోతే ఈ లాభాలు ఏమీ రావు అందుకు మై డియర్ ఫ్రెండ్స్ నిప్పుకు చెదపట్టవద్దు ఉప్పుని తుప్పు పట్టుకోవద్దు ధ్యానం చేయని జీవితం ఒక ఉప్పు పోగులాంటిది కరిగిపోతుంది ఎందుకు పనికి రాకుండా కరిగిపోతుంది ధ్యానం చేసిన జీవితం మరి ఒక నిప్పుపోగు లాంటిది అంత డిఫరెన్స్ ఉంటుంది వాటికి ఎన్ని మిత్రత్వము సమయస్ఫూర్తి అవగాహన ఆలోచన ఆచరణ మాట తీరు ఆలోచన తీరు చేతనా తీరు ప్రతి ఒక్క దాంట్లోనూ మీరు చెప్పలేనని లాభాలు పొందుతూ ఆ లాభాలను అందరికీ పండిస్తూ అందరికీ అందిస్తూ మీ జీవితాన్ని అద్భుతమైనటువంటి పదంలోకి తీసుకెళ్లడానికి ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం చేస్తున్న కొలిది లాభాలు పొందుతూ ఉంటాం మన లాభాలను అందరికీ పంచుతూ ఉంటాం ధ్యానం ద్వారా వచ్చినటువంటి లాభాలను నువ్వు పంచితే నీకు ఇంకా పెంచబడుతుంది దీన్ని పంచితే పెంచబడుతుంది అంటారు చేసుకున్న వారికి చేసుకున్నంత పంచితే పెంచబడుతుంటాయి నీ మాట పంచు నీ ఆలోచన పంచు మూట సాయం ఎవరికీ చేయక్కర్లేదు నీ మాట సాయం చాలు అతలు వాడి పని నెరవేరిపోతుంది నీ మాటకి అంత విలువ వస్తుంది ధ్యానం చేయడం ద్వారా లేకపోతే అందరికీ నోరుంది అందరూ మాట్లాడతారు ఏ మాటకి విలువ ఉండదు మాట మంత్రం కాదు కదా నువ్వు ధ్యాన సాధన చేస్తే నీ మాట మంత్రమవుతుంది నీ మాటకు విలువ ఉంటుంది నీ మాట అవతల వాడికి అవుతుంది భౌతికం కాదు భౌతికంగా ఉన్న నీ దగ్గర సంపద పంచితే నువ్వు బికారవుతావు నువ్వు ఆధ్యాత్మికతలో ధ్యానంలో నీ సాధనలో నీ అనుభవాలని నీ జ్ఞానాన్ని నువ్వు పంచితే నీకు పెంచబడుతుంటుంది ఏదైనా సరే నీకు ఏది కావాలో అది అందరికీ పంచు స్నేహం నీకు కావాలి కదా నలుగురితో స్నేహాన్ని పంచు నలభై రెట్లు ఎక్కువ వేస్తుంది అప్పుడు జీవితం ఎలా ఉంటుందో గమనించదాం అప్పుడు జీవితాన్ని ఆస్వాదించితే జీవిత మాధుర్యం అప్పుడు తెలుస్తుంది మనిషి జీవితం నన్ను ముట్టకు నామాల కాకి కాదు మనిషి జీవితం నేనున్నాను అందరి కోసం ఉన్నాను నా కోసం ఉన్నాను అన్నటువంటి పరమ సత్యం ఆ సదా యొక్క స్ఫూర్తి ఆ చంద్రకాలం నీ కీర్తి ఆ చంద్రకాలం నీ జ్ఞానము నీ విజ్ఞానము నీ ప్రజ్ఞానము మానవాళికి ఆ చైతన్యాన్ని కలిగించాలంటే నువ్వు ధ్యానివై ఉండాలి చెప్పిన ప్రతి పదము ధ్యానం తాలూకా లాభమే ధ్యానం తాలూకా ప్రోడక్ట్ ధ్యానం తాలూకా సత్ఫలితాలు మనం పొందినటువంటి ప్రతి ఫలము మనకు మానవాళికి శుభాన్ని శ్రేయస్కారాన్ని శాంతిని సుస్థిరతను సౌభాగ్యాన్ని అనంతకాలంగా పంచుగాక కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు ధ్యాన సాధన చేయండి మీ జ్ఞానాన్ని మీ ధ్యాన అనుభవాలను మీ ఆనందాన్ని అందరికీ పంచండి అదే ధ్యానం వల్ల గొప్ప లాభం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టడమే ధ్యానం తాలూకా లాభాలను అందరికీ అందించడం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కొన్ని లక్షల మంది ధ్యానులు కొన్ని కోట్ల మంది ధ్యానులకు వారి అనుభవాలను వారు ధ్యానం ద్వారా పొందిన లాభాలను ఆరోగ్యం కావచ్చు మనశ్శాంతి కావచ్చు ఐశ్వర్యం కావచ్చు వాళ్ళ సంకల్పాలు కావచ్చు వారు సరికాని పరిస్థితుల్లో సరైన విధంగా అపజయాల స్థితి నుంచి జయాల వైపు ఎలా వెళ్ళారో వారి దుఃఖమయ జీవితం నుంచి ఆనందమయ జీవితం వైపు ఎలా వచ్చారో ఆ మాటలు విస్తారంగా పంచుతున్నారు అందుకే ఈరోజు ధ్యానమన్నా ధ్యాన అనుభవం అన్నా దానికి ఒక రెడ్ తివాచి స్వాగతం పలుకుతున్నారు అందరూ పక్కవారి మాటలు వినడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఇంకా చెప్పండి మీరు ఇంకా ఏం పొందారో చెప్పండి అప్పుడు అర్థమవుతుంది మనం ఏం కోల్పోయామో ధ్యానం చేయకపోవడం వల్ల అని కాబట్టి ఫ్రెండ్స్ ఇది ధ్యానం అన్నటువంటి ఒక మహా విద్య ఒక మహా ఆనంద మహా మహామౌలికమైనటువంటి జీవన విధానం మనం ఇంత ఆచరిస్తే అంత పొందుతాం ఆ లాభాలన్నీ అందరికీ పంచుదాం పత్రిజ అన్నటువంటి మాటను ధ్యానం చేయడం వల్ల ఏ టు జెడ్ లాభాలు పొంది ఏ టు జెడ్ అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి విస్తారంగా పంచుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్